మద్యం విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారు మడమ చెప్పారు మేనిఫెస్టోలో చెప్పింది ఒకటి ప్రస్తుతం అమలు జరుగుతున్నది ఒకటి మేనిఫెస్టో ఏం చెప్పారు మద్యం కుటుంబాల్లో చిచ్చు పెడతా ఉంది మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి మేము అధికారం లేకొస్తే దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తాం ఫైవ్ స్టార్ హోటళ్ళకే మద్యాన్ని పరిమితం చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు రెండు వేల పదిహేడు నవంబర్ పద్దెనిమిదిన ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా కర్నూలు జిల్లా దొర్నిపాడులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏమని మద్యంపై ఆదాయం అంటే ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమే వ్యాఖ్యానించారు కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్ అయిపోయింది మద్య నిషేధ పథకం జగనన్న త్రాగండి ఊగండి పథకంగా తయారైంది పుస్తలు తెంపే పథకంగా తాలిబొట్టు తాకట్టు పెట్టే పథకంగా తయారైంది దీన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మద్యాన్ని త్రాగుబోతుల రక్త మాంసాలతో వ్యాపారం చేస్తూ ఉంది వైకాపా ప్రభుత్వం త్రాగుబోతులను తాకట్టు పెట్టి బెబరేజ్ కార్పొరేషన్ ద్వారా అప్పు తెచ్చింది వైకాపా ప్రభుత్వం దశలవారీగా వినియోగం పెరిగింది దశలవారీగా మద్యం ద్వారా ప్రభుత్వ ఆదాయము పెరిగింది వినియోగానికి సంబంధించి ఐఎంఎల్ కేసులు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒక లక్ష ఎనభై ఏడు వేల యాభై తొమ్మిది ఎనభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల నూట ముప్పై కేసులు వినియోగమైతే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు కోట్ల ముప్పై లక్షలు వినియోగమైంది బీరు కేసులకు సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో యాభై ఏడు లక్షల ఆరు వందల యాభై మూడు కేసులు వినియోగమైతే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక్క కోటి పదహారు లక్షల కేసు వినియోగమైంది ఇక ఆదాయం తీసుకుంటే మద్యం ద్వారా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పదిహేడు వేల ఏడు వందల ఏడు కోట్లయితే ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై మూడు వేల ఎనిమిది వందల కోట్లకు చేరుకుంది అమ్మఒడి ఆసరా చేయుత పథకాల ద్వారా ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం నాన్న బుడ్డికి సరిపోవడం లేదు కాబట్టి మహిళా సాధికారత పట్ల గాని మేనిఫెస్టో పట్ల గాని ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే తక్షణమే రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది